ఈరోజు మనం పూర్వం జరిగిన ఒక అత్త ముగ్గురు కోడళ్ళ కథను తెలుసుకుందాం ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన కథ ఏ కర్మ ఫలితం వల్ల ముగ్గురు కోడళ్ళు కుక్కలుగా మారిపోయారో మనం తెలుసుకుందాం దయచేసి కథను పూర్తిగా వినండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు దయచేసి కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు పూర్వం ఒక ఊరిలో ఒక వృద్ధ మహిళ ఉండేది ఆమెకు ముగ్గురు కుమారులు వారందరికీ కూడా వివాహం జరిగిపోయింది ఆ ఇంట్లో ఆమె తన ముగ్గురు కొడుకులు తన ముగ్గురు కోడళ్ళు ఉండేవారు ఆ వృద్ధురాలు మంచి దైవభక్తి కలది ప్రతిరోజు పూజలు వ్రతాలు చేస్తూ ఉండేది అంతేకాదు కార్తీక మాసంలో ఉదయం లేవగానే దగ్గరలో ఉన్న గంగా నదికి వెళ్లి స్నానం చేసేది దాన ధర్మాలు చేసేది ఆమె ఎక్కువగా మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించేది ఆమె భగవంతునికి నైవేద్యంగా పాలు పెరుగు తులసి ఆకులను పెట్టేది ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టేది ఆ ఊరి వాళ్ళు కూడా ఆమెను చాలా గౌరవించేవారు కానీ ఆమె చేసే ఈ పనులు ఈ ముగ్గురు కోడన్లకు అస్సలు నచ్చేవే కావు ఆమెను ఒక పిచ్చిదానిలాగా భావించి ఆమె ఇచ్చే ప్రసాదాన్ని కూడా స్వీకరించేవారు కాదు ఆమెను ఎప్పుడు ఏదో ఒక మాటను అంటూ చిన్న చూపు చూసేవారు ఆ వృద్ధురాలి భర్త మరణించి చాలా కాలం గడిచిపోయింది ఈ ముగ్గురు కుమారులు కూడా వారి భార్యలు ఏది చెబితే అదే చేసేవారు ఇక ఆ వృద్ధురాలు ఎవరు ఏమన్నా తన బాధనంతా తనలోనే భరిస్తూ తన పనిని తాను చేసుకుంటూ ఉండేది ఒక రోజున ఈ ముగ్గురు కోడంలు ఇలా ఆలోచిస్తున్నారు మన అత్త ఎల్లప్పుడూ పూజలు వ్రతాలు అంటూ ప్రసాదాలు చేసి అందరికీ పంచుతూ పైగా పండితులను పిలిచి వారికి దానాలు చేస్తూ ధనం మొత్తం వృధాగా ఖర్చు పెడుతుంది ఈమె మరణిస్తే బాగుండు కనీసం ఈమె చేసే ఖర్చులైనా మనకు మిగిలేవి మనకు పెద్ద తలనొప్పిగా తయారయ్యింది అంటూ తిట్టుకుంటున్నారు ఆ వృద్ధురాలు తన కొడుకులను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుకుంది ఆమెకు ఇప్పుడు అవసరమున్నప్పుడు వాళ్ళు ఆమెపై ప్రేమను చూపించడం లేదు వాళ్ళు ఆమెతో సరిగ్గా మాటలు కూడా మాట్లాడేవారు కాదు ఆ వృద్ధురాలు మాత్రం ఎల్లప్పుడూ తన పిల్లలు సుఖంగా ఉండాలనే ప్రార్థించేది దేవుడా నాకు తెలిసి నేను ఏ తప్పును చేయలేదు కానీ నాకే ఇలా ఎందుకు జరుగుతుంది నేను ఈ వయస్సులో ఇంకా ఎన్ని కష్టాలు పడాలి నాకు ముక్తిని ప్రసాదించు దేవుడా అంటూ ఆ భగవంతుని ముందు కూర్చొని ఏడుస్తుంది ఒక రోజున ముగ్గురు కోడళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు వారందరూ వేరు వేరు కాపురాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆస్తులను సమానంగా పంచుకొని ఎవరికి వారు సుఖంగా జీవించాలనుకున్నారు వేరు కాపురం పెడితే మనకు నచ్చినట్టుగా జీవించవచ్చు అలాగే ఈ వృద్ధురాలు చేసే అనవసరమైన ఖర్చు నుండి మనం తప్పించుకోవచ్చు అంటూ ఆ ముగ్గురు కోడళ్ళు ఆలోచన చేశారు వెంటనే చిన్న కోడలు తన భర్త వద్దకు వెళ్ళి చూడండి ఇక కలిసి ఉండడం నా వల్ల కాదు మన పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు మనం వేరు పడితే మన పిల్లల్ని ఎంతో గొప్పగా పెంచుకోవచ్చు ఇష్టం వచ్చినవన్నీ వండుకొని తినవచ్చు అలాగే అత్తగారు చేసే అనవసరమైన ఖర్చు నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఇక మనం వేరు కాపురం పెడదాం లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఇక రెండవ కోడలు కూడా తన భర్తతో చూడండి మనం ఎలాగైనా వేరు కాపురం పెట్టవలసిందే మనకు నచ్చినట్టుగా మనం జీవిద్దాం అందరితో కలిసి ఉంటే మనం సొంతంగా ఏ పనిని చేయలేము ఎక్కువ ధనాన్ని సంపాదించలేము అందుకే వేరుపడి స్వతంత్రంగా మంచి వ్యాపారం చేసుకుందాం అని అంటుంది ఇక పెద్ద కోడలు కూడా తన భర్త వద్దకు వెళ్ళి చూడండి మన పిల్లలు వివాహ వయస్సుకు వచ్చారు ఇక మనం ఇక్కడే ఉంటూ ధనం అంతా వృధాగా ఖర్చు చేసుకుంటూ ఉంటే మనం ముందుకు ఎదగలేము అత్తగారు చేసే అనవసరమైన ఖర్చు కూడా మనకు భారంగా మారిపోయింది అందుకే మనం వేరు కాపురం పెడదాం అని అంటుంది ఇలా ముగ్గురు కోడళ్ళు వాళ్ళ భర్తలకు అన్ని విధాలుగా చెప్పి ముగ్గురిని ఒప్పించారు వాళ్ళు కూడా వేరుగా ఉండడానికి ఒప్పుకున్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ పెద్ద మనుషులను ఆస్తులు పంచడానికి పిలిపించారు ఆ పెద్ద మనుషులు ఇంటిని ముగ్గురికి మూడు భాగాలుగా విభజించారు ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిని వృద్ధురాలికి పంచి ఇచ్చారు ఇంట్లోని వస్తువులను కూడా నాలుగు భాగాలుగా పంచుతారు వృద్ధురాలు ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆమెకు తక్కువ భాగం అలాగే తక్కువ వస్తువులను ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ పెద్ద మనుషులు ఆ వృద్ధురాలిని ఎవరు చూసుకుంటారో వారికే ఆ నాలుగవ భాగం వస్తుంది అని అంటారు అప్పుడు చిన్న కోడలు మా అత్తగారిని నేనైతే నా దగ్గర ఉంచుకోలేను ఆమె చాలా ఖర్చు చేస్తుంది అన్నీ కూడా అనవసరమైన ఖర్చులే చేస్తుంది నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఆమెను పోషించేంత ధనం మా వద్ద లేదు అని అంటుంది అప్పుడు రెండవ కోడలు నేను కూడా మా అత్తగారిని నా వద్ద ఉంచుకోను అని అంటుంది ఇక పెద్ద కోడలు కూడా ఆమెను తన వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు ముగ్గురు కుమారులు ఇదంతా చూస్తూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఇక ఆ వృద్ధురాలు అందరూ ఉన్నా ఒంటరిగానే మిగిలిపోయింది ఇక ఆ ఊరి పెద్ద మనుషులు ఆమెను ఒంటరిగానే ఉండమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇక ముగ్గురు కోడళ్ళు ఎంతో సంతోషంగా వారి వారి భాగాలలో వారికి కేటాయించిన వస్తువులను పెట్టుకొని సంతోషపడుతున్నారు ఇక ఆ వృద్ధురాలు ఒంటరిగా ఇంటి వెనకాల ఉన్న గదిలో ఉంటూ ఆ చిన్న గదిలోనే ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేది ఇక రోజులు గడిచిపోతున్నాయి ఆ వృద్ధురాలికి భోజనం కూడా సరి ఉండేది కాదు ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి అయినా కూడా ఆ భగవంతుని పూజించడం మాత్రం ఆపడం లేదు కేవలం ఇంటి ముందు ఉన్న తులసి ఆకులతో ఉసిరి కాయలతో నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని చుట్టుపక్కల వారికి పంచేది కొడుకులు కోడళ్ళు ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు అప్పుడు ఆ వృద్ధురాలు ఓ భగవంతుడా నాకెందుకు ఇన్ని కష్టాలను చూపిస్తున్నావు నాకు ముక్తిని ప్రసాదించు నాకు బ్రతకాలని లేదు అలాగే నా కొడుకులకు మంచి దారిని చూపించు అంటూ ప్రతిరోజు వేడుకునే ఒక పూట తింటూ మరొక పూట ఉపవాసముంటూనే రోజులు గడుపుతుంది ఒకరోజు ఉదయాన్నే ఒక యువకుడు ఆ వృద్ధురాలి ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ యువకునిలో ఏదో ఒక గొప్ప తేజస్సు ఉంది నాయనా నువ్వు ఎవరు అంటూ అడుగుతుంది ఆ వృద్ధురాలు అప్పుడు ఆ యువకుడు అమ్మా నన్ను గుర్తుపట్టలేదా నేను నీకు కావలసిన వాడినే నేను నీ తమ్ముని కొడుకుని నువ్వు మా ఇంటికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా అందుకే నన్ను గుర్తించడం లేదు నా పేరు మహావీరు నా తండ్రి నీ గురించి విని నీకు సహాయం చేయడానికే నన్ను ఇక్కడకు పంపించాడు అని చెప్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది నాయనా నిజమా నువ్వు నా తమ్ముని కొడుకువా నిజంగా నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావా అంటూ అతన్ని పట్టుకొని భోరున ఏడుస్తుంది అతన్ని లోపలికి పిలిచి నీళ్లు ఇస్తుంది అప్పుడు ఆ యువకుడు తన వెంట తెచ్చిన వంట సామాగ్రి అలాగే పూజ సామాగ్రి ఇప్పుడు తినడానికి మంచి ఆహారం కూడా సంచిలోంచి తీసి ఇస్తాడు అమ్మా ఇవన్నీ కూడా నేను నీకోసమే ఇక్కడికి తీసుకువచ్చాను ఇక నువ్వు ఇప్పటి నుండి ఏమీ బాధపడకు నేను నీకు ప్రతిరోజు భోజనం సామాగ్రి తెచ్చి ఇస్తాను అని అంటాడు అప్పుడు Ávaro Duralho. నాయనా నీకు చాలా ధన్యవాదాలు నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడు నీ కోసం నేను తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాను అని అంటుంది ఇక ఆ యువకుడు ఆమెకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక వృద్ధురాలు ఆ భగవంతునికి ధన్యవాదాలు చెబుతూ దేవుడా నువ్వు నా ప్రార్థనలన్నింటినీ విన్నావు నా ఆకలి తీరే మార్గం చూపించావు నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం చెయ్యవని నిరూపించుకున్నావు ఇక అప్పటి నుండి ఆమెకు ప్రతిరోజు మంచి మంచి భోజనం లభిస్తుంది ఆమె ముందుకంటే ఎక్కువగా పూజలు చేస్తూ ప్రసాదాలు పంచుతుంది పండితులను పిలిచి ముందుకన్నా ఎక్కువగా దానాలు చేస్తుంది ఇదంతా చూస్తున్న ముగ్గురు కోడళ్లకు ఆమెను చూసి ఈర్ష్య కలిగింది వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అసలు ఈమె ఇంత భోజనం ఇంత ధనం ఎక్కడ నుండి తీసుకువస్తుంది ఆమె వద్ద సంపాదించేవారు కూడా ఎవ్వరూ లేరు ఆమె ఇంత సంతోషంగా ఎలా ఉంటుంది ముందుకన్నా ఇప్పుడే మంచి మంచి ప్రసాదాలు చేసి అందరికీ పంచుతుంది ఇంతక ముందుకన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుంది ఇదంతా చూసి వాళ్లకు లోలో లోపల కోపం ఈర్ష కలుగుతున్నాయి మనం మన అత్తని ఒంటరిగా వదిలేస్తే ఆకలితో చనిపోతుంది అని అనుకున్నాం కానీ ఆమె ముందు కన్నా ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఉంది మనమందరం ఒక్కసారి మన అత్త ఇంట్లో వెళ్లి చూద్దాం అని అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ వృద్ధురాలు తీర్థయాత్రల కోసం బయటకు వెళ్లిపోయింది అదే అదునుగా భావించి ఆ ముగ్గురు కోడళ్ళు ఆ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించారు అక్కడ ఉన్న వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అక్కడ అన్ని రకాల వస్తువులు ఆహార పదార్థాలు సంచులు సంచులుగా నిండి ఉన్నాయి అప్పుడు ఆ ముగ్గురు ఇలా అనుకుంటున్నారు మన అత్త చాలా తెలివైనది మనం ఆమె ఆకలితో చనిపోతుంది అని అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఆమె ఇంట్లో కుప్పలు కుప్పలుగా ధాన్యపు నిలువలు ఉన్నాయి ఆమె ఏ పనిని చెయ్యదు కదా మరి ఇవన్నీ ఆమెకు ఎలా లభించాయి ఇవన్నీ కూడా మనం ఇంట్లో లేనప్పుడు మన వద్ద దొంగతనం చేసి ఉంటుంది దొంగతనం చేసి కూడా ఏమీ తెలియనట్టుగా అందరి ముందు నటిస్తుంది మనం ఇలాగే ఈమెను వదిలేస్తే మన వద్ద ఉన్న అన్నింటినీ దొంగతనం చేస్తుంది ఆమెకు మనం సరైన గుణపాఠం చెప్పాలి అని అనుకున్నారు అప్పుడు ఆ ముగ్గురు కోడండ్లు అన్ని వస్తువులను సంచులల్లో నింపుకొని వాళ్ల ఇంట్లోకి తీసుకువెళ్తున్నారు ఆహార పదార్థాలన్నీ ఎత్తుకుపోయారు ఆ ఇంట్లో వారికి తులసి ఆకులు కనిపించాయి ఆ తులసి ఆకులను ఆ వృద్ధురాలు నైవేద్యం పెట్టి దానినే ప్రసాదంగా అందరికీ పంచేది వాటిని చూడగానే వారికి విపరీతమైన కోపం వచ్చింది ఈ పూజలు వ్రతాలు ప్రసాదాలు దానాలు చేసి ఇన్ని రోజులు మన ధనమంతా వృధా చేసింది అంటూ ఆ తులసి ఆకులను అలాగే ఆమె పూజ చేసుకునే సామాగ్రిని అంతా తీసుకువెళ్లి ఇంటి ముందు ఉన్న బావిలో పారవేస్తారు ఇలా అన్నింటినీ వాళ్ళ ఇంట్లోకి సర్దుకున్నారు ఇక సాయంత్రం అయ్యింది అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ ముగ్గురి కోడన్ల కాళ్ళు కూడా మెల్లి మెల్లిగా కుక్క కాళ్ళ ఆకారంలోకి మారిపోతున్నాయి అది చూసి వాళ్ళు గజగజ వణికిపోతున్నారు గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు ఊర్లో ఉన్న వారందరూ అక్కడకు చేరుకున్నారు ఆ వింత దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అందరూ చూస్తూ ఉండగానే ఆ ముగ్గురు కూడా పూర్తిగా కుక్కలలాగే మారిపోయారు వాళ్ళ భర్తలు వారిని చూసి చాలా బాధపడుతున్నారు పిల్లలందరూ భోరున ఏడుస్తున్నారు అమ్మకు ఏమైంది ఎందుకు కుక్కలాగా మారిపోయింది అంటూ ఏడుస్తున్నారు భర్తలకు అస్సలు ఏమి అర్థమే కావడం లేదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు ఆ ముగ్గురు కుక్కలలాగా మారి ఇంటి ముందే కూర్చొని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి భాష ఎవ్వరికీ అర్థమే కావడం లేదు అందరూ అక్కడకు చేరుకొని ఆ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు అప్పుడు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అసలు ఏం జరిగిందో మనకు అర్థమే కావడం లేదు సమయానికి మన అమ్మ కూడా ఇంట్లో లేదు తీర్థయాత్రలకు వెళ్ళింది ఇక ఆమె వచ్చే వరకు వేచి చూద్దాం అమ్మ వస్తే మనకు ఏదైనా దారి చూపిస్తుంది అని అనుకున్నారు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి ఆ కోడన్లు ముగ్గురు కూడా కుక్కలుగా మారి బయట కూర్చున్నారు కొడుకులు పిల్లలు ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారు ఊర్లో ఉన్న వారందరూ ఇలా అనుకుంటున్నారు ఇదంతా కూడా ఆ వృద్ధురాలి పూజా మహత్యమే ఆమెను వీళ్ళంతా కలిసి చాలా కష్టపెట్టారు కనీసం ఆమెకు తినడానికి తిండి కూడా పెట్టకుండా ఒ రిగా వదిలేశారు దాని ఫలితంగా వీరికి ఇలా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు అందరూ కూడా ఆ వృద్ధురాలి రాక కోసమే ఎదురు చూస్తున్నారు ఆమె మాత్రం అన్ని తీర్థయాత్రలను పూర్తి చేసుకుంటుంది ఆమెకు ఇంట్లో జరుగుతున్న ఈ విషయాలు ఏమీ కూడా తెలియవు ఇలా నాలుగవ రోజున ఆమె ఊర్లోకి ప్రవేశించింది ఆమెను చూడగానే కొంతమంది ఆమె దగ్గరకు వెళ్లి అమ్మ మీ ఇంట్లో ఏదో వింత జరుగుతుంది అందరూ చూస్తూ ఉండగానే మీ ముగ్గురు కోడన్లు కూడా కుక్కలు మారిపోయారు ఎవ్వరికి ఏమీ అర్థమే కావడం లేదు నీ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్తారు అది విన్న ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఇది ఎలా సాధ్యం ఒక మనిషి అందరూ చూస్తూ ఉండగానే కుక్కలాగే ఎందుకు మారిపోతాడు ఆమె భయపడుతూ వేగంగా తన ఇంటికి చేరుకుంది ఊరందరూ అక్కడే నిలబడి ఆ వింతను చూస్తున్నారు ఆ వృద్ధురాలు తన కొడుకులను పిలిచి ఏం జరిగింది నాయనా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురు ఏడుస్తూ Wow. అమ్మా మమ్మల్ని క్షమించు మా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది మా భార్యలు ముగ్గురు కూడా నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువులను ఎత్తుకు వచ్చి మా ఇంట్లో పెట్టుకున్నారు అలాగే కొన్ని వస్తువులను బావిలో పారవేశారు అలా జరిగిన కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు కూడా కుక్కలుగా మారిపోయారు వాళ్లను మళ్ళీ మనుషులుగా ఎలా మార్చాలో అసలు వాళ్ళు మళ్ళీ మామూలుగా అవుతారో లేదో అని మాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తున్నారు అప్పుడు ఆ వృద్ధురా నాయనా మీరు భయపడకండి ఆ భగవంతుడు ఏది చేసినా మంచికే చేస్తాడు అంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది నాయనా గంగా నది ఒడ్డున ఒక సాధువు ఉంటాడు ఆయన చాలా గొప్పవాడు గొప్ప తపశ్శక్తి కలవాడు ఆయన దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని అంటుంది ఇక ముగ్గురు కొడుకులు గంగానది ఒడ్డుకు వెళ్ళి ఆయనకు జరిగినది చెప్పి ఆయనను ఇంటికి తీసుకువస్తారు అప్పుడు ఆ సాధువు వృద్ధురాలు చెప్పినది విని ఆ కుక్కలుగా మారిన కోడన్లను దీర్ఘంగా చూసి ఇలా అంటున్నాడు అమ్మా ఈ జరిగినదంతా కూడా నీ భక్తి నీ పూజల ఫలితమే నువ్వు మహాభక్తురాలివి వాళ్ళు నిన్ను అవమానించి పూజా సామాగ్రిని బావిలో వేసినందుకే ఇలా జరిగింది ఇదంతా కూడా వాళ్ళ కర్మ ఫలితం అందుకే వాళ్ళు కుక్కలుగా మారి అనుభవిస్తున్నారు కానీ మీరు భయపడకండి దీనికి ఒక పరిష్కారం ఉంది మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా ఫలితం దక్కవచ్చు మీరు మీ ఇంట్లో ఒక రోజున పూజ చేసి నువ్వు స్నానం చేసిన నీటితో నీ కోడళ్లకు స్నానం చేయించాలి అలాగే కొంతమందిని ఇంటికి పిలిచి అన్నదానం చేయాలి అలా వాళ్ళు తినగా మిగిలిన అన్నాన్ని వీళ్ళు తింటే వీరికి పూర్వరూపం వస్తుంది అని అంటాడు ఇక ఆ వృద్ధురాలు ఆ సాధువుకు ధన్యవాదాలు చెప్పి పూజకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది తన ముగ్గురు కొడుకులు ఊరి వాళ్లు కూడా ఆ పూజకు సహాయం చేస్తున్నారు ఇక ఆ వృద్ధురాలు గంగా నదికి వెళ్లి స్నానం చేసి కొద్దిగా నీటిని తెచ్చి ఇంట్లో ఉంచేది ఇలా ఐదు రోజులు చేసింది ఆమె మహావిష్ణువుకు లక్ష్మీదేవికి గొప్పగా పూజలు చేసింది ఇదంతా కూడా కోడళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు తమ పిల్లల్ని చూసి ఏడుస్తున్నారు వాళ్ళు చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నారు పిల్లలు వాళ్ళ దగ్గరికి కూడా రావడం లేదు ఇక ఐదవ రోజున ఆమె తెచ్చిన గంగా ఆ ముగ్గురు కోడళ్ళకు స్నానం చేయించింది అయినా కూడా వారిలో ఏ మార్పు రాలేదు అందరికీ లోపల భయం కలుగుతుంది అదే రోజు పూజ చేసి బ్రాహ్మణులను మరికొంతమందిని ఇంటికి పిలిచి వారికి భోజనాలు పెట్టి వాళ్ళు తినగా మిగిలిన భోజనాన్ని కోడళ్లకు పెడుతుంది ఇక ఆ భగవంతుణ్ణి వేడుకుంటుంది ఓ భగవంతుడా నా కోడళ్ళు చేసిన తప్పులను క్షమించి వారికి పూర్వ రూపాన్ని ప్రసాదించు నా పూజాఫలం వారికి లభించేలా చూడు అంటూ వేడుకుంది కోడళ్ళు కూడా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు ఇక వాళ్ళు ఆ బ్రాహ్మణులు మిగతా వారు వదిలిన భోజనాన్ని తింటారు ఇక పూజ చేసిన తులసి నీళ్లు కూడా వారిపై చల్లుతుంది ఇక అందరూ చూస్తూ ఉండగానే వాళ్ళు కుక్కల రూపం నుండి మెల్లి మెల్లిమెల్లిగా పూర్వరూపంలోకి మారిపోతారు పూర్వరూపంలోకి మారిపోగానే వాళ్ళు చేసిన తప్పును తలుచుకొని అందరి ముందు సిగ్గుతో తలదించుకున్నారు ఇక అందరూ ఆ వృద్ధురాలి కాళ్ళ మీద పడి అత్తగారు మమ్మల్ని క్షమించండి మేము మీకు చాలా అన్యాయం చేశాము మేము చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవించాము ఇక ఇప్పటి నుండి మిమ్మల్ని బాగా చూసుకుంటాం మీకు ఏ కష్టం రాకుండా చేస్తాం అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు చూడండి ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేశాడు ఇప్పటికైనా మీరు భక్తితో పూజలు చేయండి దాన ధర్మాలు చేయండి ఆ పుణ్య ఫలితం మీకు ఏ కష్టం రాకుండా చేస్తుంది అని అంటుంది అప్పుడు ఆ ముగ్గురు కోడళ్ళు సరే మీరు చెప్పినట్టే చేస్తాము అని అంటారు ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వృద్ధురాలికి సహాయం చేసిన ఆ యువకుడు అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ వృద్ధురాలు అందరూ చూడండి ఈ యువకుడు నా తమ్ముని కుమారుడు ఇతనే నాకు అన్ని వస్తువులను పూజ సామాగ్రిని తెచ్చి ఇస్తాడు అని చెప్తుంది ఆ వృద్ధురాలి మాటలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే వారికి అక్కడ ఏ యువకుడు కనిపించడం లేదు కేవలం వృద్ధురాలికి మాత్రమే ఆ యువకుడు కనిపిస్తున్నాడు అప్పుడు ఆమె కొడుకులు అమ్మా మాకు ఏ యువకుడు కనిపించడం లేదు నువ్వు ఏ యువకుని గురించి మాట్లాడుతున్నావు అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు ఏంటి నాయనా నువ్వు ఎవ్వరికీ కనిపించడం లేదంట అసలు నువ్వు ఎవరు నాకు ఎందుకు సహాయం చేశావు అంటూ అడుగుతుంది ఆ మాటలు వినగానే ఆ యువకుడు నవ్వుతూ అక్కడ నుండి మాయమైపోయాడు ఇదంతా చూసిన వృద్ధురాలికి పూర్తిగా అర్థమైపోయింది నాకు సహాయం చేసింది వేరే ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే నేను కష్టాలల్లో ఉన్నానని నాకు సహాయం చేయడానికే ఇక్కడికి వచ్చాడు అంటూ ఎంతో ఆనందపడుతుంది ఇక ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది ఇక అప్పటి నుండి అందరూ కలిసే ఉంటున్నారు పూజలు వ్రతాలు చేస్తూ అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ